తలపై కలకలం అంటూ సర్కారీ మద్యం తాగి చనిపోయారని విపక్షాల ఆరోపణ. బాపట్ల జిల్లాలో సర్కారీ మద్యం తాగి ఇద్దరు మృత్యువాత పడ్డారన్న వార్త కలకలం రేపుతోంది. రేపల్లె మండలం పోటుమేరక గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చెరకలూరుపేట కృష్ణమహల్ సెంటర్లో ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించిన మద్యం తాగిన కొద్దిసేపటికి ఇద్దరు చనిపోయారు. తాజాగా పోలు మేరకలో చోటు చేసుకున్నటువంటి ఘటనలో గరికపాటి నాంచరయ్య, రేపల్లె దత్తయ్య చనిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొద్ది నెలల వ్యవధిలో చోటు చేసుకునే వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి అన్నటువంటిది. ఇక్కడే విచిత్రమైనటువంటిది, ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో ఏడుగురు చనిపోయారు. అప్పుడు చనిపోతే అప్పుడు దాన్ని ఏమన్నారు, ఫస్ట్ అది మల్లాది విష్ణుకు సంబంధించినటువంటి షాప్ అని దాని మీద పెద్ద ఇష్యూ నడిచింది. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయించింది అన్నారు. తర్వాత చూస్తే పోనీ ఆ షాప్కే పరిమితమయ్యింది, అది వాళ్ళు ఏదో వేరేది పొద్దున్నే పరగడుపును వచ్చి తాగారు అన్నటువంటి విషయాన్ని తర్వాత తెలిసి, ఇక్కడ ఒక మందు తేడా వస్తే మొత్తం అందరికీ తేడా వస్తుంది. ఒక బాటిల్లో తాగితే చచ్చిపోయి, ఒక బాటిల్లో తాగితే బతకరు. మద్యం అనేటువంటిది ఒక వ్యసనంగా మారి తిండి లేకపోయినా తాగేద్దాం అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితి వస్తుంది. దాని నుండి చైతన్యపరచడం మాని బాబు మద్యం అనేటువంటి దాని నుంచి దూరం కండి, మద్యం వలన నాశనం అవుతాయి, మీరు నాశనం అవుతారు, మీ ప్రాణాలు పోతుంటాయి, మీ బిడ్డలు అనాథలు అవుతారు, మీ భార్య నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని చెప్పి చైతన్యపరచడం మానేసి దాని చుట్టూ రాజకీయ వార్తలు రాసుకురావడం ఆంధ్రప్రదేశ్ మీడియాకి మాత్రమే చెల్లినటువంటి ఒక దౌర్భాగ్య స్థితి, తప్పనటువంటి పరిస్థితి ఆంధ్రప్రజల కర్మానికి. ఇకపోతే